డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్. ఈ సంక్రాంతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంకా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నైట్ హాస్టల్ అలవెన్స్ ఫిబ్రవరి 1న జీతంతో పాటే ఇచ్చేందుకు ఆర్టీసీ సంస్థ ఈడీ బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారని ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. మిగిలిన భత్యాలు బకాయిలతో సహా ఉద్యోగులకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ప్రకటనలో తెలిపారు. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా మరో శుభవార్త ఇచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలయ్యేలా కొత్త వేతనాలని వారికి చెల్లించనుంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లని పరిష్కరిస్తోంది. ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్ని కలిపి చెల్లిస్తోంది. అయితే నైట్ అవుట్ డే అవుట్ ఓవర్ టైం అలవెన్స్లని అప్పటి వరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తుంది ప్రభుత్వం. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల అలవెన్స్లు చెల్లింపు ఆలస్యమయ్యాయి. 2017 సంవత్సరం నాటి పే రివిజన్ బకాయిలు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ట్రస్టుకు చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇటీవలే వీటన్నింటినీ క్లియర్ చేయాలంటూ ప్రభుత్వం ఇదివరకే ఆదేశాన్ని జారీ చేసింది. తాజాగా నైట్ హాల్ట్ అలవెన్స్ ను కూడా మంజూరు చేయడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఫిబ్రవరి 1వ తేదీన అందే వేతనంలో నైట్ హాల్ట్ అలవెన్స్ లను కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.